కాఫీ తాగితే బరువు తగ్గుతారా? అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే కాఫీ ఒత్తిడి తగ్గించడానికి అసలైన ఔషధం. ఉదయాన్నే బ్లాక్ కాఫీపై ఆధారపడేవారు అధికంగానే ఉంటారు. కాఫీ ఎనర్జీ బూస్టర్, ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో బరువు తగ్గటానికి ఇది సరియైన పానీయం. రోజు కాఫీ తాగటం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. అలాగే రోజు వ్యాయామానికి ముందు ఆ తర్వాత కాఫీ తాగటం వల్ల ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా శరీరాన్ని రికవరీ, శరీరంలోని కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వ్యాయామానికి ఆజ్యం పోసే అద్భుతమైన ఎనర్జీ బూస్టర్. వ్యాయామానికి వెళ్లే ముందు కనీసం 30 నిమిషాల ముందు కాఫీ తాగటం వల్ల కొవ్వు తగ్గటానికి సహాయపడుతుంది. శరీరంలోని క్యాలరీలను తగ్గించడంతో పాటు బరువును కూడా తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది. అంతేకాకుండా ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో అనవసరమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఇక పగటి సమయంలో కాఫీ తాగటం వల్ల అందులో ఉండే కెఫెన్ శక్తిని తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. భోజనానికి ముందు కాఫీ తాగటం వల్ల ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కొవ్వు తగ్గటం, బరువు తగ్గటం అనేది మీ జీవక్రియపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియను పెంచడానికి అనేక మార్గాలున్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్లో ఇటీవల ప్రచురించిన అధ్యయనాలు కెఫెన్ సాధారణంగా బిఎంఐని సమతుల్యం చేయడానికి, జీవక్రియను వేగతరం చేయడానికి పనిచేస్తుందని నిర్ధారించాయి. దానిలో లోడ్ చేయబడిన యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రోజులో ఎక్కువగా కాఫీ తాగటం కూడా ప్రమాదమే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ కొత్త కణాల పునరుత్పత్తి చేస్తుంది. కెఫెన్లో ఉండే పోలిఫెనాల్స్ బరువు తగ్గించడంలో అధిక పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గటానికి అన్ని రకాల కాఫీలను తాగకూడదు. ముఖ్యంగా ఇందులో చక్కెర ప్యాకెట్లు నురగ ఉంటే అవి బరువు తగ్గించలేవు. కొవ్వు తగ్గించడం ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ కాఫీ తాగటం ఉత్తమం. జీర్ణక్రియ ఇబ్బందులు, కెఫెన్ సమస్యలు ఉన్నవారు రోజుకు 2-3 కప్పులు మాత్రమే తీసుకోవాలి.